नमस्कार अंडी अंत प्रत्येक मुझे मीडिया सोदर की कृतज्ञी एंकं रेल पन्न रुद्रमदेवी अनौंस दगर वरकू प्रेस मीटे तप बट चाल अद्भुत रिपोर्ट क्यारी आयन चाल क्यूरियासिटी क्रिएटे मेन रीजन मेरें अटे चारात्मक सिमय दाखी मी वंत चाल अभिमान मंच सिनेमा श्रेयोभिलाषुल बूस्टअप वालाजु नैन एक्सपेक्ट दाक रुद्रमदेव सिम की आड़यन विपरीत मैंने क्रेज वी सो दाख मुझे कृतज्ञता अलागे विशेष मिगता विशेष तरवा माटडक ఈ రోజు ఒక ముఖ్య విశేషం తెలియజేయడానికి మాత్రమే మీతో ఇలా కలిశానండి అంటే రుద్రమదేవి లాంటి ఒక చారిత్రాత్మక సినిమా తీయాలంటే హై టెక్నికల్ వాల్యూస్ కంటే కూడా మంచి ఆర్టిస్టుల అవసరం అనేది చాలా ముఖ్యమండి అంటే రుద్రమదేవి ప్రాజెక్ట్ చేసుకున్న అదృష్టం కొద్ది నాకు అనుష్క కృష్ణరాజు గారు ప్రకాష్ రాజు నిత్యమీనను సుమన్ను జయప్రకాష్ రెడ్డి కేథరిన్ ఇలాంటి హేమహేమిలైన నటీనటులు దొరికారండి నాకు అలాగే రుద్రమదేవి చరిత్రలో మరో కీలకమైన పాత్ర ఒకటి ఉందనేది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే కాకతీయుల చరిత్రలో రుద్రమదేవితో పాటు జనం గుండెల్లో నిలిచిపోయిన ఆ పాత్రే గోన గన్నారెడ్డి అప్పటిలో వర్ధమానపురంగా పిలవబడిన ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమన్ ప్రాంతానికి చెందిన ఒక వీరుడే గోన గన్నారెడ్డి అండి అంటే ఒక బందిపోటుగా ఒక రాబిన్ హుడ్ తరహాలో ప్రజల కోసం రుద్రమదేవితోనే పోటాపోటీగా తలపడ్డ పాత్ర అన్నది ఇంతటి కీలకమైన పాత్రకి ఎవర్ని పెట్టాలని తర్జన భర్జన పడుతూ వచ్చాను అంటే ఇది రుద్రమదేవిలో స్పెషల్ అపియరెన్స్ అయినప్పటికీ కూడా సినిమా చూశాక రుద్రమదేవి తర్వాత గోన గన్నారెడ్డి పాత్ర ఆడియన్స్ ని వెంటాడుతుంది సో ఇలాంటి కీలకమైన పాత్రకి ఒక మంచి ఆర్టిస్ట్ దొరకాలి అంటే ఈ క్యారెక్టర్ కూడా బందిపోటుగా రాబిన్ హుడ్ తరహాలో ఒక యూత్ఫుల్ గా జనం మధ్య నుంచి జనం కోసం పుట్టిన క్యారెక్టర్ అండి సో దీనికి నేను నా ఊహల్లో అలాగైతే ఈ పాత్రను ఊహించుకున్నాను అలాంటి ఒక అద్భుతమైన నటుడు స్టార్ దొరికాడండి తను మరెవరో కాదు బాక్స్ ఆఫీస్ బరిలో రేసు గుర్రంలా దూసుకుపోతున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఈ పాత్రని ఒప్పుకోవడం ద్వారా ఇప్పటి జనరేషన్ కూడా ఒక నాందిగా స్ఫూర్తిగా నిలబడతాడండి ఒక పల్నాటి బ్రహ్మనాయుడు అంటే ఒకే ఒక్క నందమూరి తారక రామారావు గారు ఎలా గుర్తుకొస్తారో ఒక తెనాలి రామకృష్ణుడు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా గుర్తుకొస్తారో తాండ్ర పాపారాయుడు అంటే కృష్ణరాజు గారు ఎలా గుర్తుకొస్తారో అన్నమయ్య అంటే అక్కినేని నాగార్జున గారు ఎలా గుర్తుకొస్తారో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు ఎలా గుర్తుకొస్తారో గోన గన్నారెడ్డి అంటే అల్లు అర్జున్ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పాత్ర ఇదండి అతని ఈ పాత్రను అంగీకరించడం ద్వారా తెలుగు జాతి చరిత్ర మీద తెలుగు జాతి సంస్కృతి మీద అతనికి ఉన్న గౌరవానికి నేను ఎంతో ముగ్ధుణ్ణయ్యాను రేపొద్దున్న మీ అందరూ కూడా చూసి శహబాష్ అంటారు గతంలో అల్లు అర్జునికి నేను ఒక బకాయి పడి ఉన్నాను అది ఈ సినిమా ద్వారా ఈ సినిమా ఘన విజయం ద్వారా ఆ బాకీని కూడా తీర్చుకుంటానని మీ అందరి ముందు చెప్తున్నానండి అలాగే
ఈ పాత్ర కోసం ఇప్పటికే అల్లు అర్జున్ గుర్రపు స్వారీలు కత్తిసాము అన్నీ కూడా శిక్షణ మొదలు పెట్టేశాడండి జూలైలో తన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి చేయడంతో సినిమా పూర్తవుతది ఈ 2014 లోనే అనుష్క ప్రధాన పాత్రధారిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రధారిగా రుద్రమదేవి మీ ముందుకు రాబోతుందండి గోనగన్నారెడ్డి సరసన అనామికా దేవి పాత్రలో కేథరిన్ త్రిస నటిస్తుందండి అంటే ఎంతటి 3D టెక్నాలజీ సినిమా అయినా ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా మరింత అందరికీ చేరువవుతదనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఒక చరిత్రని అందరికీ అందర దగ్గరికి క్లాస్ నుంచి మాస్ వరకు తీసుకెళ్ళడానికి వీలైనందుకు అలాగే నేను ఏదైతే ఈ గోనగన్నారెడ్డి పాత్రలో అంటే ఒక డిస్నీ హీరోలో చూస్తాం ఎంత అడ్వెంచరస్ ఎంత డైనమిక్ గా ఉన్నా పిల్లలకి పెద్దలకి నచ్చే క్యారెక్టరైజేషన్ ఉంటది గోనగన్నారెడ్డి పాత్ర కరెక్ట్ గా అలా తీర్చిదిద్దానండి మనకి యూత్ ఐకాన్ గా బన్ని ఈ పాత్రకి 100% సరిపోతాడండి అలాగే తను కథ విన్నప్పటి నుంచి తను పడుతున్న తపన గాని తను నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ గాని ఒక ఆయుధంగా నాకు ఈ సినిమాకి ఉపయోగపడతదని చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నానండి అలాగే నన్ను కేవలం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా కూడా నమ్మి గీతార్స్ బ్యానర్ లో అద్భుతమైన చిత్రాలు మగధీర లాంటి చిత్రాన్ని కూడా నిర్మించిన అరవింద్ గారు నన్ను నమ్మి బన్నీని నా చేతుల్లో పెట్టడం అనేది నేను ఇంకా పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి అలాగే ఈ సినిమా ఒక దర్శకుడిగా గుణశేఖర్ అనబడేవాడు ఒక చారిత్రాత్మక కథ చేస్తున్నాడు అని మిగతా నటీనటులేంటి తోటి టెక్నీషియన్స్ ఏంటి చాలా సహకరిస్తున్నారండి ఈ ఈ సినిమా పని చేస్తున్న వాళ్ళే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు కూడా అరే ఆ సినిమా కోసం పర్వాలేదు ఒక 10 15 రోజులు మనం కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుందాం అని ముందుకు రావటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగాను చాలా కృతజ్ఞతగా ఉందండి సో ఈ రోజున మీ అందరికీ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే విషయాన్ని చెప్పడం కోసమే మిమ్మల్ని ఇలా కలుసుకున్నానండి మళ్ళీ తొందరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తానండి థాంక్యూ నమస్తే